బాగానే ఉంది. బాగానే ఉంది. ఏం నచ్చింది? స్టూడెంట్స్ కోసం అన్నీ చేస్తున్నారు కదా, ఫీజు రీఎంబర్స్మెంట్ వేస్తున్నారు, ఇంకా స్కాలర్షిప్స్ ఎక్కువ వేస్తున్నారు, 20,000 అడిషనల్గా వేస్తున్నారు. బాగానే ఉంది. మెయిన్ ఏం సంక్షేమ పథకాలు బాగా నచ్చాయి? అదే మాకు స్టూడెంట్స్ కాబట్టి అదే నచ్చుతాం. చంద్రబాబు గారి పవన్తో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది అనిపిస్తుంది. మెయిన్గా ఏం నచ్చింది మీకు? ఏమంటే పలాందని ఏం చెప్పలేము, రైతులకి పిల్లలకి అందరికీ అవకాశం బాగుంది. బాగానే ఉందన్నా. ఏం నచ్చింది మెయిన్గా? పేదలకి అన్నీ బాగానే చేస్తున్నాడు కదా, ఈ అమ్మఒడిని ఇంకోటి ఈ పథకాల ద్వారా పేదవాళ్ళకి అన్నీ అందుతున్నాయి, ఈ పింఛన్లు కానీ. ఇంకేం కావాలి? మళ్ళీ ఒకటి జగనే. చంద్రబాబు గారితో పోలిస్తారు ఎన్నో రెట్లు మేలు, 100 రెట్లు మేలు. అంటే దేంట్లో మెయిన్గా మేలు ఏ పరంగా? అంటే పేదవాళ్ళకి చేరవలసిన పథకాలన్నీ చేరుతున్నాయి కాబట్టి పేదవాళ్ళ ద్వారా మేలు. ఇప్పుడు ఇళ్ళ పట్టాలు 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తానంటున్నారు 25వ తేదీ నుండి, తిరుపతి నుండే మొదలు పెడుతున్నారు. సో ఈ ప్రభావము ఎన్నికలపై ఎలా ఉండబోతుంది అంటారు? ప్రభావం అంటే బై ఎలక్షన్లో దుమ్ము రేపుతుంది మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్. లాస్ట్ టైం కానీ వచ్చిన మెజార్టీ కానీ ఇంకా పెరిగే అవకాశం అంతే. నాకు కూడా ఏదో జగన్దే బాగుండటుంది అది. ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా ఇక్కడ? ఉన్నాయి. మళ్ళీ జగన్ గారి పార్టీ గెలుస్తుంది అంటారా? టీడీపీ ఏమన్నా పుంజుకుంటుందా? పుంజుకునేది కష్టం. కొత్త వ్యక్తిని డాక్టర్ గారిని పెట్టారు కదా, ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఉంది మెయిన్స్, ఆయన చేసే పథకాల గురించే కదా ప్రజలందరికీ అందుతున్నాయి. అందుతుంది. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తానంటారు, తిరుపతి నుండే మొదలు పెడుతున్నారు, దాన్ని మీరు ఎలా చూడవచ్చు? అదే మనకి ఇక్కడ కూడా ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళ పట్టాలు ఫ్లాట్లు వేసుకున్నారు ఆడ, 25 ఇస్తామంటున్నారు. అది కంపల్సరిగా ఎంఆర్ఓ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఆయన ఇంకెవరు కలుస్తారండి? ఆయనే. టీడీపీ పరిస్థితి ఏంటంటే పనపాకలక్ష్మి గారు వస్తారంటారు, సానుభూతి ఏమన్నా ఉంటుందా? అది పెద్దగా అనిపిస్తుంది అండి, పెద్ద ఏమో. ఏం గెలిపిస్తుంది సార్ వైఎస్ఆర్సీపీ అంటే? సంక్షేమ పథకాలా? అవే కదా. ఆయన ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి కానీ జనాలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు. అప్పుడు డెఫినెట్గా ఈ విన్ ఉందండి. ఇప్పటి వరకు 18 నెలలు బాగానే ఉంది, ఇంకెట్లా ఉంటుంది మనకు తెలియదు. అది అంతవరకు ఏం నచ్చిందండి మెయిన్గా? అన్నీ బాగానే, పనులు బాగానే ఉన్నాయి. పర్వాలే. సరే సార్. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి కదా ఇప్పుడు, ఎలక్షన్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? 3 భాగాలు ఇదే వచ్చేట్టుగా వస్తుంది. జగన్ 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 పార్టీ. టీడీపీకి అవకాశం ఎలా ఉంటుందంటే దానికి చెప్పలేం, అది లేదు కాబట్టి, జగనే ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతానికి పర్వాలే. ఇప్పుడు మీకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? మా కాకారణ అందుబాటులో ఉంటారా ప్రజలకి? ప్రజలకు అన్ని అందుబాటులో ఉంటారు, పాపం అదే ఇబ్బంది లేదు. బాగానే ఉంది. ఏం నచ్చింది బాగా? నాకు అన్ని రకాలు నచ్చినాయి స్వామి. మాకు అన్నీ, మాది పుట్టూరాజుగారు కంట్రీగా, మాది గూడూరు మండలం, అన్నీ నచ్చినాయి. మా ఏరియా అంతా మొత్తం గూడూరు మండలంలో పింఛను మొత్తం అందరికి ఇస్తున్నారు. మాకు ఆడవాళ్ళకి కానీ మొత్తం ఏది కావాలన్నా సరే సాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు, పార్టీ గెలుస్తుంది మాత్రం జగన్మోహన్ రెడ్డి మనసు అయ్యా. ఇప్పుడు మాత్రం పింఛను మాత్రం ఇంటింటికి తెచ్చేస్తున్నారు, లేవలేని వాళ్ళకి లేచిన వాళ్ళకి. మా వాళ్ళని అంటే చాలా దావులు చేస్తున్నాడు. శేఖర్తోనే 5వ గంట లేగొట్టిస్తున్నాడు ఆ పింఛన. మాకందరికీ మా గూడూరు మండలం మొత్తం అన్ని మండలాలకు అన్ని కూడా అవకాశం చేస్తున్నాడు. అదేదా, మాకు పుట్టూరాజుగారి కండెక్కి ఇల్లు కట్టేదానికి మాత్రం మా జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ వేసినారు కాబట్టి పుట్టూరాజుగారి కంటే గూడూరు మండలం కాబట్టి మాకు ఇల్లు కట్టించేదానికి మా జగన్మోహన్ రెడ్డికి నమస్కారాలు చేస్తున్నాం. చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది ఇంతకుముందు ఆయనతో పోలిస్తే? ఇంది బాగుందా? అంది బాగుంది. మళ్ళీ మళ్ళీ జగన్ గెలిపిస్తారా మరి? అయ్యేసి దానికి కదా చిన్ని చేసినాడు. అదే మా ఇంటికి పింఛనిచ్చినప్పుడు, మా అవకాశం చేసినప్పుడు ఆ మహనీయుడికి ఇంకేం చేస్తావు,
మేము పోయి ఆడికి పోయి తేవాల్సిన పని లేదు కదా. ఆయనే చీకటితో వచ్చి బైక్ వేసుకొని వాళ్ళు వచ్చి మమ్మల్ని లేవగొడుతున్నారు సార్. డబ్బులు ఇస్తున్నారు నాకు పెంచిన. మరి దేశం అంతా మొత్తం ఎంగడిగిరి కూడా బాగుంది, మొత్తం ఉంది దేశం అంతా కూడా మందే. అయ్యింటికే మనకు అన్ని పనులు అవుతున్నా, అన్ని పనులు మన ఇంటికి మనం పోయి మేము ఛార్జీ పెట్టుకుని పోవాల్సిన అవసరం లేదు కదా. ఛార్జీ పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు, మన ఇంటికి వెళ్ళి వచ్చేస్తుందా, ఇంట్లోనే ఉండాలి కదా మేము. అది హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, ఆనందంగా ఉన్నారు? ఆనందంగా బ్రహ్మాండంలో. సార్ గారితో పోలిస్తే జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ఏం నచ్చింది మెయిన్గా జగన్ గారి పాలనలో? వెంచర్ వస్తున్నాడు, మా అందరికీ డబ్బులు ఇస్తున్నాడు. బాగుందండి. స్వచ్ఛంద వాలంటీర్ వ్యవస్థ బాగుంది, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు, టయానికే అన్ని జరుగుతున్నాయి, అందుతున్నాయి, టయానికి ఫంక్షన్ ఇస్తున్నారు, ముందుగా ఇస్తున్నారు, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంది, సంక్షేమ పథకాలు అందుకుంది, వాలంటీర్ వ్యవస్థ అందుకుంది, బాగానే ఉంది. రేపు తిరుపతి ఎన్నికలు జరుగుతున్నాయి కదా? అవును. దాన్ని ఎవరు గెలుస్తారు మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. ఎలా? అది కాన్ఫిడెంట్. అది టీడీపీ పనపాకలక్ష్మి అంటే మామూలుగా ఏంటంటే, మామూలుగా మేము ఫస్ట్ నుంచి జగన్కి మామూలుగా ఎక్కువ రెస్పాన్స్ అవుతాం, కానీ ఏంటంటే ఈసారి ఖచ్చితంగా అయితే జగనే గెలుస్తాను మా హామీ. జగన్ పైన వ్యతిరేకత లేదా? ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు, ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పాడు, కానీ ఏంటంటే వాయిదా వేస్తున్నాడు, కొన్ని పరిస్థితులు వాళ్ళకి వాయిదా వేసాడు, కానీ ఖచ్చితంగా అయితే ఇస్తానని చెప్పాడు, దాని హామీ మాత్రం ఖచ్చితంగా అయితే నెరవేరుస్తాడు. ఇప్పుడు 9 నవరత్నాలు చెప్పిన 9 నవరత్నాలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పాడు, ఖచ్చితంగా అమలు చేశాడు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జగన్ పరిపాలన చాలా బాగుంది. అది అంటే సంవత్సరానికి మామూలుగా ఏంటంటే 250 రూపాయలు పెంచుతా అని చెప్పారు, కానీ ఏంటంటే రేపు సంవత్సరం మళ్ళీ ఇంకో 250 రూపాయలు పెంచుతా అని చెప్పారు. ఈ సంవత్సరం పెంచారు కదా సార్? సూపర్గా ఉంది, సూపర్గా రాష్ట్రం నాకు వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయన్నా? సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి. పెన్షన్ 3000 వస్తుంది పెన్షన్ నాకు. చోటు కూడా ఇచ్చినారు, చోటు కూడా ఇచ్చిన అన్న, ఇల్లు చోటు కూడా ఇస్తున్నారు, ఇల్లు కూడా కట్టిస్తారు. ఈ నా ఇల్లులా అన్న, బాగానే ఉంది నా ప్రభుత్వము, బాగానే చేస్తున్నాడు. నాకు మటుకు జగనే నా ఆయన చేస్తున్నాడు. నాకు మా అమ్మ లేదు, మా నాయన లేరు, నేను చూస్తే వికలాంగ్ ఉండే అది నా మందల. అంటే చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా అండి? జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాను, ఈసారి బాగా చేస్తున్నాను.